नमस्ते, नेनु సుజాత. వంకాయలు కోస్తూ వంకాయ చెట్టుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాన్ని పెంచుకునే విధానం చెప్తాను. అలానే కాయలు. ఈ కాయలు ఎలా వచ్చాయా? ఇది వంకాయ చెట్టు కదా, తెలుసా నీకు? వంకాయ చెట్టు ఎలా ఉంటుంది చెప్పివేంటి? వంకాయ వంకాయ కట్ చేస్తావా? కట్ చేయి. ఈ వంకాయ చెట్టుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చూపించు, బాగుందా వంకాయ? ఈ వంకాయ చెట్టుని కింద వేసాము. భూమిలో వేసిన చెట్టుకి కుండీలో వేసిన చెట్టుకి డిఫరెన్స్ ఉంది. భూమిలో వేసిన చెట్టు ఒక్క చెట్టు వేసుకుంటే కూడా మనకి ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది. వంకాయ చెట్టు అనేది పొడవు ఎక్కువగా ఉంటే చాలు, దానికి డెప్త్ ఎక్కువ కావాలి. విడ్త్ ఎక్కువ లేకపోయినా కూడా పర్లేదు. చెట్టుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం వేసుకున్నాక ఈ ఇత్తనాలు సీడ్లింగ్ ట్రేలో వేసుకొని మనం 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి కాయలు రావడానికి కనీసం 3 నుంచి 4 నెలల వరకు టైం పడుతుంది. వెంటనే అయితే మనకి వంకాయలు రావు. వంకాయ చెట్టు ఎప్పుడైనా సరే ఫస్ట్ టైమే కాయలు వచ్చేది ఉండదు, అంతా కూడా మనకి ఇలా పూత వస్తుంది. చూసారా ఇక్కడ ఎంత పూతుందో? ఇది ఇంకా చాలాసార్లు నుంచి కోస్తున్నాం కాబట్టి ఈ పూత, ప్రతి పూత కూడా మనకి ఒక కాయ అవుతుంది. అదే బీరకాయ కాకరకాయ అయితే పాలినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వంకాయ చెట్టుకి మనం పాలినేట్ చేయకుండానే మనకి కాయలు ఎదుగుతాయన్నమాట. కాబట్టి ఇది ఎదిగే టైంలో ఫస్ట్ ఒక 1 నెల రోజుల వరకు పూతంతా రాలిపోతుంది. పూత రాలిపోతుంది కదా అనని అయ్యయ్యో పూత రాలిపోయింది కాయలు రాలేదు అనుకోకూడదు. ఫస్ట్ టైం వచ్చే చెట్టు మొత్తానికి కూడా పూతంతా రాలిపోయిన తర్వాత మాత్రమే మనకి కాయ అనేది నిలుస్తుంది. ఇక్కడ చూసారా పురుగు వచ్చేసింది చెట్టుకి. అంటే ఈ మధ్య చాలా వర్షాలు విపరీతంగా పడినాయి కాబట్టి ఇది వర్షం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇలా పురుగు వచ్చింది. ఈ పురుగు అవి రాకుండా ఉండడానికి దీనికి తీసుకున్న పెస్టిసైడ్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. పట్టుకో. వీరకాయలు మిరపకాయలు కాదవి, వంకాయలు. ఇది టబ్లో వేసుకున్నదనమాట. చూసారా ఇది కూడా చిన్నదే చెట్టు, అయినా కూడా పూత బాగా వచ్చింది. ప్రతి పువ్వు కూడా కాయ అవుతుందండి. ఈ టబ్బుల్లో వేసుకున్న వాటికి కూడా పర్లేదు. అంటే కింద భూమిలో వేసిన వాటికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తాయి, ఈ టబ్లో వేసుకున్న వాటికి రాదు అని అయితే ఏముండదు. ఇందులో కూడా మనం మట్టి, కోకోపిట్, ఇసుక, దానికి కావలసిన కంపోస్ట్ అంతా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే మనకు అన్ని కాయలు బాగా వస్తాయి. ఇది వచ్చేసి బ్లాక్ వంకాయ అన్నమాట. ఇది ఆర్గానిక్ సీడ్స్లో తెప్పించింది. ఇది ఆల్రెడీ కొన్ని కోసాము, మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నమాట ఇవి రావడం. ఈ వంకాయ చెట్టు ఇప్పుడు ఇది చూసారా కొంచెం అన్హెల్దీగా ఉంది. పురుగులా? ఇదండి వంకాయ చెట్టుకి ఇలా పురుగు వస్తుంది కదా, వంకాయ చెట్టుకి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి కాండం తొలిచే పురుగులని వస్తాయన్నమాట వంకాయ చెట్టుకి. ఇక్కడ ఈ కాండం చూసారా, ఈ కాండానికి పురుగు వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు చెట్టు నల్లగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనం దాన్ని నీమ్ ఆయిల్, మనం తింటూ ఉంటాం కాబట్టి కాస్త నీమ్ ఆయిలే స్ప్రే చేస్తే సరిపోతుంది. మేము ఈ మొక్కలన్నిటికి నెలకొకసారి బోన్ మీల్, ఫాస్ఫేట్ ఇవంతా వేస్తూ కొంచెం, అలాగే ఘనజీవామృతం. ఈ చెట్టు చూసారా ఇగో పురుగు వచ్చేసింది అన్నమాట కాండానికి. దీనికి వేడి నీళ్ళు తీసుకొని బాగా ఫోర్స్గా మనం స్ప్రే చేయాలన్నమాట. ఇలా స్ప్రే చేసినా సరిపోతుంది, లేదు అనుకుంటే ఇలా ఒక ఆకుని తీసుకొని దాని ఆకుని ఇది అంతా ఇలా రబ్ చేసుకోవాలి.
ఇలా రబ్ చేసుకుంటే ఆ చెట్టుకుండే పురుగంతా కూడా ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలండి. లేదు అంటే బటర్ఫ్లైస్ కానీ క్యాటర్పిల్లర్ కానీ ఈ ఆకులు వెనకంతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి పువ్వు కూడా మనకి కాయ అవుతుంది. చూసారా చెట్టుకప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. కొన్ని చెట్లకి ఇలా స్ప్రెడ్ అవుతుంది అది. ఇలా తీసిన ఆకుల్ని కొంచెం దూరంగానే పడేయాలి, దగ్గరగా పడేయకూడదు. ఇది పొడవ వంకాయ, ఇది వచ్చేసి వైట్ వంకాయ, పొడవగా ఉంటుంది కదా. ఇది వచ్చేసి రౌండ్ వంకాయనే. ఇదిగో ఇక్కడ కాండం తొలిచేసింది అనమాట పురుగు. తొలిచిన దాన్ని నేను అక్కడ కట్ చేస్తే, మనం 2G కటింగ్ 3G కటింగ్ అంటాం కదా, అలా కట్ చేసుకున్నప్పుడు ఇది ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఉంది కదా ఇది. మనం ఎంతవరకు అయితే పురుగు వచ్చింది అనిపిస్తుందో ఆకులు అప్పుడే డల్ అయిపోతాయి. దాన్ని చూసి మనం ఆకు కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా ఉంది కదా. మన చెట్టు కొంచెం బాగా ఎదగాలి అనుకుంటే పెద్ద పెద్ద ఆకులన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. లేదు అంటే ఈ ఆకు ఇగో ఇక్కడ వచ్చేసింది పురుగు. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఏ రోజుకి ఆ రోజు వంకాయ చెట్టుని జాగ్రత్తగా చూసుకుంటే మనకి పురుగు అనేది లేకుండా కాస్త జాగ్రత్తగా చెట్టు పెరుగుతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా మనం కట్ చేసుకుంటే చెట్టుకి బలం వస్తుంది, అలాగే కాయలు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ రౌండ్ వంకాయ నువ్వు కట్ చేస్తావా? చిన్న చిన్న జాగ్రత్తలతో మన పెరటిలో వంకాయ చెట్టుని కూడా పెంచుకోవచ్చు. వంకాయ చెట్టు జీవితకాలం 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. 3 నెలలు పూత వచ్చి రాలిపోతే టెన్షన్ పడకుండా ఓపిక్గా ఎదురు చూస్తే మనకి కాయలు సంవత్సరం అంతా పొందొచ్చు. ఇవ్వండి మేము ఒక్కసారి కోసుకున్న వంకాయ. చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని. నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.